మంగళవారం అని ఒక సినిమా తీశాడు. అది కూడా మన తెలుగు సినిమాలో ఇప్పటి వరకు టచ్ చేయని పాయింట్తో అని స్పీచెస్తో ఎలివేషన్స్ ఇచ్చేసరికి మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే సినిమాకి వెళ్ళా. మరి అజయ్ భూపతి గారు కంబ్యాక్ ఇచ్చినట్టేనా అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఒక ఊరిలో అక్రమ సంబంధాలు, అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకున్న వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇదంతా చేస్తుంది ఎవరు? అసలు చేసింది మనుషులేనా లేక దయ్యమా? ఈ మిస్టరీని సాల్వ్ చేశారా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై అజయ్ భూపతి. ఏమన్నా కసితో తీసాడు భయ్యా సినిమా అంతా. మహాసముద్రం లాంటి డిజాస్టర్ తర్వాత ఈ రేంజ్ కంబ్యాక్ అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. తెలుగు సినిమాలోనే ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని ఒక పాయింట్ తీసుకొని చాలా మీనింగ్ఫుల్గా ప్రజెంట్ చేశాడు. స్టోరీ ఒక ఎత్తు అయితే రాసుకున్న క్యారెక్టర్స్ ఇంకొక ఎత్తు. ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీతో స్క్రీన్కి హుక్కేలా చేశాడు. క్లైమాక్స్లో దడ్డేలు దడ్డేలు మనీ అరడజన్ ట్విస్ట్లు ఉంటాయబయ్యా. ఎటువంటి హడావుడి లేకుండా చాలా నీట్గా అండ్ లాజికల్గా చూపించాడు. సినిమాటోగ్రఫీ స్టాప్ నాచ్. కంప్లీట్ న్యాచురల్ అండ్ రష్టి విజువల్స్ ఉంటాయి సినిమా అంతా. ఎస్పెషల్లీ ఆ నైట్ షాట్స్, విలేజ్ విజువల్స్, క్లోజప్ షాట్స్ నెక్స్ట్ లెవెల్. అంతే మనం ఊరిలో మన ముందే జరుగుతున్నట్టు ఉంటుంది మూవీ అంతా కూడా. నెక్స్ట్ బీజిఎం అండ్ సౌండ్ డిజైన్. సినిమా అంతా అయిపోయాక కూడా ఒక ట్రాన్స్లో ఉండిపోతాం. ఆ లెవెల్లో ఉన్న సౌండ్స్ స్టోరీలో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ని పర్ఫెక్ట్గా క్యారీ చేసింది. ఎడిటింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్లో ఒక అమ్మే పెద్ద మనిషి అయితే ఊరందరూ భోజనాలకు వెళ్తారు, అక్కడ ఒక ఫైట్ ఉంటుంది, దాని ఎడిటింగ్ అయితే సూపర్ ఉంటుంది. డే లైట్ టు నైట్ ట్రాన్సిషన్స్ చాలా బాగున్నాయి. క్యారెక్టరైజేషన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్కి టైం టేకింగ్ ఇంట్రడక్షన్ మంచి పే ఆఫ్ ఉంటుంది. అంటే ఏంట్రా ప్రతి చిన్న క్యారెక్టర్కి ఎంత టైం తీసుకున్నాడు అనే ఫీలింగ్ వచ్చినా క్లైమాక్స్ చూశాక ఓకే ముందు టైం తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంత బాగా కనెక్ట్ అయ్యం అనిపించింది. నౌ కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్. పాయల్ రాజ్పుట్ అస్ శైలు కేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక డిజార్డర్ ఉన్న ఉమెన్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా న్యాయం చేసింది. అజయ్ ఘోష్ గారు తన వన్ లైనర్స్తో బాగా ఫన్ జనరేట్ చేశారు. ఇంకా మిగతా యాక్టర్స్ ఎవరికి ఇచ్చిన రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారు. ఇందులో ఒక కేమియో కూడా ఉంటుంది, అదే క్లైమాక్స్ ట్విస్ట్. పోస్ట్ క్రెడిట్ సీన్స్ని అస్సలు మిస్ అవ్వకండి. సినిమా అంతా అయిపోయాక కూడా కొన్ని ట్విస్టులు ఉంటాయి. కమింగ్ టు ద నెగిటివ్స్, సెకండ్ హాఫ్ కొద్దిగా అంటే ఒక 5 మినిట్స్ డ్రాగ్ అనిపించింది అంతే. అంతకు మించి చెప్పుకోవడానికి నెగిటివ్స్ ఏం లేవు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఇస్ ఏ మస్ట్ వాచ్ మిస్టరీ థ్రిల్లర్. డైరెక్టర్, టెక్నీషియన్స్, యాక్టర్స్ అంతా కలిసి ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే సినిమాలో హారర్ అంటే భయపడే సీన్స్ లేవు భయ్యా. మళ్ళీ ఇది హారర్ సినిమా అని అనుకుని నన్ను వెళ్ళి బూతులు ఇట్టుకోకండి. స్టోరీని పర్ఫెక్ట్గా సెట్ చేసి మంచి క్యారెక్టరైజేషన్స్ రాసుకొని టెక్నికాలిటీస్ అండ్ క్లైమాక్స్ షూట్స్తో మనల్ని బాగా ఇంప్రెస్ చేసే మిస్టరీ థ్రిల్లర్ ఇది. థ్యాంక్ యూ అజయ్ భూపతి గారు ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. మీరు చెప్పినట్టుగానే ఇది 100% టెక్నీషియన్స్ ఫిలిం. ఇంకా ఈ వీడియోకి ఇంతేనండి. ఇలాంటి మరెన్నో జెన్యున్ రివ్యూస్ ఎల్లీగా కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.